హలో గాయస్ వెల్కమ్ టు హస్ఫంగా మా క్వీన్ దిస్ ఇస్ వాణి ఈరోజు వ్లాగ్ వచ్చేసి అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పో గురించి చూపించబోతున్నాను హైదరాబాద్ కాకుండా రిమైనింగ్ ఏ ఊర్లో ఉన్నా కానీ వాళ్ళు వచ్చి చూడడానికంటే చాలా కష్టం కదా అందుకోసమే మీకోసం ఫ్రీగా నేనైతే వీడియో చూపిస్తున్నాను పూర్తిగా చూసేసేయండి అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే కుదిరితే మీ పిల్లల్లో అండ్ అలాగే ఫ్యామిలీతో వెళ్ళండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎల్లప్పుడూ ఉండాలి అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ వన్ ఇయర్ నుండి హైదరాబాద్ లో అండర్ వాటర్ టన్నల్ ఎక్స్పో అనేది జరుగుతుంది కాకపోతే ఈసారి కొత్తగా ఇంకా కొంచెం ఎక్కువ లెంత్లో లో అయితే అండర్ వాటర్ టన్నల్ అయితే పెట్టారు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనేసి మేము ఈ ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ ఉందంటే ఇప్పుడు నెక్సస్ మాల్ అని అంటారు అండ్ బిసైడ్లోనే ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ లో ఈ ఎక్స్పో అయితే జరుగుతుంది అనమాట అండ్ ఇంకా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా జరుగుతుందంట బట్ ఎగ్జిబిషన్స్ అనగా మనకు ఈవినింగ్ టైం వెళ్తే బాగుంటుంది కదా అనేసి మేమైతే ఫైవ్ ఓ క్లాక్ అయితే వెళ్ళిపోయాం అనమాట అండ్ ఇంకా ఎంట్రెన్స్ వచ్చేసి ఒక పెద్ద అక్టోపస్ దీంతో ఎంట్రన్స్ ఉంటుంది అండ్ అలాగే ముందర రెండు క్యామెల్స్ కూడా ఉన్నాయి మనం ఎక్కువ క్యామెల్ రైడ్ అయితే చేయాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఇచ్చామంటే ఈచ్ పర్సన్కి ఎక్కించుకొని అలా ఒక రౌండ్ వేస్తారనమాట అదొక మంచి ఎక్స్పీరియన్స్ అండ్ ఇంకా లోపలకి రాగానే ఇక్కడ మనకు రకరకాల ఫిషెస్ అన్నీ కూడా ఇస్తాయి అనమాట నేనైతే ఫస్ట్ టైం ఎన్ని రకాల ఫిషుల్ని చూస్తున్నాను చాలా కలర్ఫుల్ ఫిషెస్ నైతే మనం చూడొచ్చు యాక్చువల్గా ఒక పెద్ద ఆక్వేరియం అయితే పెట్టేసి ఒక్కొక్క ఏరియాలో అలా ఇన్స్టాల్ చేశారు లైట్స్ పెట్టేసి అండ్ అందులో కలర్ఫుల్ ఫిషెస్ అన్ని పెట్టుకుంటూ వచ్చారు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట థీమ్తో మనకు లోపల ఉంటుంది ఎందుకంటే ఇక్కడ లోపల ఈ ఫిషెస్ కనిపించాలి అని అంటే మొత్తం డార్క్ కలర్లో పెట్టేశారనమాట దాదాపు ఒక హండ్రెడ్ మైల్స్ డిస్టెన్స్ లాగా అంత దూరం అయితే ఈ ఫిషెస్దే ఉంటుందన్నమాట మనకు చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లేస్ అండ్ ఇంకా రకరకాల ఫిషెస్ అని చెప్పాను కదా వాటి పేర్లు ఏమైనా మీకు తెలుసుంటే కామెంట్ చేయండి నాకు అస్సలు ఐడియా లేదు పేర్లు అండ్ ఇలా పిల్లలకైతే మనకు మంచిగా ఒక ఎక్స్పీరియన్స్ని షేర్ చేసినట్టుగా అనిపిస్తుంది చూడండి ఇంత చిన్న చిన్న ఫిషెస్ చాలా బాగున్నాయి కదా ఆ ఫిషెస్ అయితే నాకు బాగా నచ్చాయి ఇంకా చాలా రంగులలో నాకు ఒక త్రీ ఫిషెస్ కలర్స్ అయితే భలే నచ్చేసాయి అందులో నాకు ఓన్లీ ఒకటే ఒకటి పేరు తెలుసు అనమాట యాక్చువల్గా ఒకటి గోల్డెన్ ఫిష్ అని అంటారు కదా ఆ గోల్డెన్ ఫిష్ ఒక్కటే తెలుసు ఇంకా ఏవి తెలియదు ఇంకా ఇక్కడ పిల్లలు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు రకరకాల ఫిషెస్ అన్నీ కూడా బాగా నచ్చేసాయంట మాకు ఇది నచ్చింది అది నచ్చింది ఎందుకు ఈడ ఉంది అని అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈవెన్ మేము వెళ్ళిన రోజు వీకెండ్ అవ్వడం వల్ల కూడా చాలా మంది వచ్చారు ఈవెన్ మా స్మైలీ పాప కూడా చాలా ఎగ్జైటింగ్గా చెక్ చేస్తుంది ఫిషెస్ అన్నీ కదులుతూ ఉంటాయి కదా ఆయన ఇంకా చాలా బాగా మెయింటెనెన్స్ అయితే చేశారు ఎందుకంటే మనకు కొన్ని చోట్ల ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు అండ్ మేము అయితే ఈ పార్క్ వెళ్ళాము నెహ్రూ జువలాజికల్ పార్క్ దాంట్లో ఫిషెస్ కానీ అనిమల్స్ కానీ చూడాలంటే ఆ గ్లాసెస్ అంత నీట్గా ఉండదు అనమాట ఆ ట్రాన్స్పరెన్సీ అంతా పోయాయి పాడైపోయి ఉంటాయి కదా అసలు మనకు వెళ్ళినా కానీ అంత వర్తిట్గా అనిపించలేదు బట్ ఇక్కడ మాత్రం మనం రకరకాల ఫిషెస్ అన్నీ చాలా నీట్గా కనిపిస్తున్నాయి విజిబుల్గా అదొకటి నాకు బాగా అనిపించింది అనమాట యాక్చువల్గా నేను మా చెల్లి వెళ్దాం అన్నప్పుడు ఏముంటుంది లేదు సింపుల్గా ఉంటుంది అని అన్నాను బట్ పిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు చూద్దాము వెళ్దాము అని అంటుంటే సరే అనేసి వెళ్ళాము వెళ్ళాక మాత్రం నో రిగ్రెట్స్ అనమాట చాలా బాగా అనిపించింది ఎస్పెషల్లీ పిల్లల కోసమైనా మనం వెళ్ళాలని అనిపిస్తుంది ఈవెన్ నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అక్కడ కొన్ని ఫిషెస్ అటు ఇటు తిరుగుతూ ఉంటే అండ్ వాటి మంచి మంచి కలర్స్ చూసినా కానీ మనం కూడా కాస్త హ్యాపీగా ఫీల్ అవుతాం కదా చిన్నప్పుడు మనము ఫిషెస్తో ఎలా ఆడుకుంటామో అలా అన్నట్టుగా నేనైతే మా ఊర్లో ఏట్లో చిన్న చిన్న పిల్లలు ఫిషెస్ దొరికేవి అనమాట వాటిని పట్టుకొని వచ్చుకొని ఆడుకునే వాళ్ళము ఇంట్లో ఇప్పుడు మాత్రం ఇంకా వేటికెళ్ళట్లేదు అండ్ అలాగే ఫిషెస్ కూడా తక్కువ ఉంటున్నాయి కదా అండ్ ఇంకా చూడండి ఇక్కడ ఈ వైట్ అండ్ ఆరెంజ్ ఫిష్ అయితే భలే ఉంది ఎంత క్యూట్గా ఉన్నాయి మా స్మైల్ చూసారా అస్సలు తగ్గట్లేదు నాకు అది కావాలన్నట్టుగా అడుగుతుంది ఇది చూసారా ఒక ఈవిలాయ్ పెట్టేసుకొని వెళ్తున్నాయి అనమాట ఇది కూడా కలర్ఫుల్గా ఉన్నాయి కాకపోతే కొన్నేమో చూడ్డానికి చాలా వర్స్ట్గా ఉన్నాయి అసలు లైతో చూస్తున్నాయి కొన్ని అయితే భయం వేస్తాయి ఆ ఫిష్ అసలు ఎన్ని ఇలా ఉన్నాయి అని కూడా అనిపించింది అనమాట ఎందుకంటే కొంచెం మనము లోకల్ బై నాని ఛానల్ నేను చూస్తూ ఉంటాను అనమాట అతను చూపిస్తుంటాడు కొన్ని ఫిషెస్ ఆ ఫిషెస్ అన్ని ఇక్కడ పెట్టినట్టుగా అనిపించింది అనమాట నాకు చాలా బాగా అనిపించింది అండ్ ఇంకా కొంచెం సాడ్ థింగ్ ఏంటంటే అక్కడక్కడ కొన్ని ఫిషెస్ చచ్చిపోయి ఉన్నాయి అనమాట మేబీ వాటికి ఏరియేటర్ ప్రాబ్లం ఉండిండొచ్చు ఆరల్స్ ఫుడ్ కూడా సప్లై అయ్యి ఉండకపోవచ్చు తెలియదు కానీ అక్కడక్కడ చాలా మినిమల్గా చచ్చిపోయాయి అండ్ ఇంకా దాదాపు అన్నీ బాగున్నాయి అనమాట అండ్ ఇంకా టన్నల్లోకి వెళ్ళిపోదాము టన్నల్ వచ్చేసి చాలా పెద్దగా ఉందనమాట ఎన్ని ఫిషెస్ ఉన్నాయంటే అన్ని ఫిషెస్ ఉన్నాయి మనము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట టన్నల్ ఏరియాలో అండ్ ఇంకా మేమైతే ఇక్కడ కొన్ని ఫిషెస్ ఉన్నాయి అన్నమాట సోల్జర్ ఫిషెస్ లాగా పేర్లు పెట్టేసుకున్నారు మా పిల్లలు ఐ మీన్ కలర్స్ చూసేసి ఆ ఫిషెస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చాలా పౌరుషంగా ఉన్నట్టుగా ఉన్నాయి అసలు మనల్ని చూడట్లేదు అవి అసలు ఇంత కోపంగా చూస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి అన్నమాట అండ్ ఇంకా పేర్లు కూడా రకరకాలు పెట్టేశారు మా పిల్లలైతే కొన్ని వాటికైతే ఇంకా వాళ్ళకు తగ్గట్టుగా ఐ మీన్ ఎలా పిలుచుకోవాలనుకుంటే అలా అన్నట్టుగా అండ్ ఇంకా దీన్నైతే బ్లాక్ పాంతర్ ఫిష్ అంట బ్లాక్ కలర్ ప్యాంతర్లాగా ఉందనేసి బ్లాక్ పాంతర్ ఫిష్ కానీ అది ఇదని పెట్టేసుకున్నారు ఇంకా ఇక్కడ చూడండి కొన్ని ఫిషెస్ తింటున్నాయి అనమాట ఫుడ్ సో వాటి ఫుడ్ కూడా అలా వేసేసి ఉంటారు అవి ఇష్టం వచ్చినప్పుడు తినేసి ఎంజాయ్ చేస్తున్నాయి సో ఇంతమంది ఉన్నారనమాట మనము కొంచెం ఇవి చూడాలి ప్రత్యేకంగా అని అంటే మాత్రము మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళండి కొంచెం తక్కువ రష్ ఉంటారు అండ్ వీక్ డేస్ ప్రిఫర్ చేయండి వీకెండ్స్ కన్నా కూడా వీకెండ్స్ అయితే చాలామంది ఎక్కువగా ఉన్నారు మనం ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఎక్కువ మంది వస్తున్నారు అనమాట ఈ ఎక్స్పోకి మోస్ట్లీ ఇవే అనమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ పిల్లలకి బాగా ఎంగేజింగ్గా ఉంటుంది అందుకనేసి మేబీ వీకెండ్స్ బాగా ఎక్కువగా వస్తున్నారు సో అదొకటి నేను అబ్జర్వ్ చేశాను అనమాట అండ్ ఇంకా ఇక్కడ చూడండి వైట్ ఫిష్ ఫస్ట్ టైం వైట్ ఫిష్ చూసాను అండ్ ఇంక ఇది కూడా చూడండి ఈ ఫిష్ అయితే ఎలా ఉన్నాయంటే మనం చూడంగానే భయం అంత కోపంగా ఉన్నాయి అవి క్యూట్గా కనిపించట్లేదు మనకు ఎందుకంటే మనం క్యూట్గా ఫిషెస్ చూసి వీటిని చూసామంటే చూసారా వాటి మూత ఎలా ఉందో అండ్ ఇంకా ఈ వైట్ ఫిషెస్ కొన్ని ఎక్కువగానే కనిపిస్తున్నాయి అనమాట ఈ సోల్జర్ ఫిషెస్ కూడా ఇదంతా కూడా ఇంకా మనం దాటుకుంటూ వెళ్తూ ఉంటే కొన్ని కామన్గా కనిపిస్తుంటాయి కొన్ని అక్కడక్కడ కొత్తగా కనిపిస్తుంటాయి మేము సడన్గా వెళ్ళేసరికి అప్పుడు కొంచెం కరెంట్ పోయిందనమాట మళ్ళీ వెంటే ఆన్ చేసేసారు అండ్ ఇంకా పిల్లలైతే రావట్లేదు రాంట వెళ్దాము ఇంకా త్వరగా వెళ్దాం అని అంటే వాళ్ళు మాత్రం వాటికి బాయ్ చెప్పుకుంటూ దాని ముందు డాన్స్ వేసుకుంటూ అవి పిలుచుకుంటూ రా ఇటు కనిపించు అన్నట్టుగా అలా చేస్తున్నారు అనమాట ఎంతైనా పిల్లలతో మనం వెళ్దామంటే అలానే ఉంటుంది కదా అండ్ ఇంకా ఇది చూడండి అసలు దాని గిల్స్ ఎలా కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి కదా అండ్ ఈ చిన్న చిన్న ఫిషెస్ నాకైతే వీటిని మనం చిన్న బేబీ ఫిషెస్ తీసుకొని వెళ్ళి పెంచేసుకుంటా బాగుంటుంది అనేలాగా అనిపించేయన్నమాట అండ్ ఇంకా ఇక్కడ దాదాపు అన్నీ కూడా ఇందాక పెద్దవాటిని చూసాము కదా ఇవన్నీ చిన్న బేబీ ఫిషెస్ అనమాట మనం ఏవైతే పెద్ద ఫిషెస్ ఉన్నాయో ఆ పెద్ద ఫిషెస్ బేబీస్ అన్నీ ఇక్కడ చూస్తామనమాట చిన్న చిన్నగా క్యూట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనము సిమిలర్గా చూస్తూ ఉండొచ్చు అక్కడక్కడ సేమ్ పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి టన్నల్ పార్ట్ అనమాట ఇంకా ఈ ఫిష్ ఆక్వేరియం సెల్ఫో కానీ ఇంకా కొంచెం దూరం నడవగానే ఇంకా మొత్తం టన్నల్ ఓపెన్ అవుతుంది అనమాట టన్నల్ అంతా కూడా మేము వెళ్ళిన రోజు వీకెండ్ కదా జనాలు బీభత్సంగా ఉన్నారు అసలు మనం ఫోటోలు వీడియోలు నీట్గా తీసుకొని ఉన్నామన్నా లేదు దొబ్బుతూ ఉన్నారనమాట తోయడం కూడా ఎక్కువగానే ఉంది అండ్ ఇంకా ఇక్కడ చూడండి పెద్ద ఫిష్ అనమాట టనల్లో ఈ ఫిషెస్ అసలు చచ్చిపోయిందా లేదంటే పడుకుందా అర్థం కాలేదు ఎందుకంటే ఫిషెస్ కళ్ళు తెరుచుకొని పడుకుంటుంటాయి కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పెద్ద ఫిష్ అనమాట ఈ వాటర్ టన్నల్లో మనం రకరకాల పెద్ద ఫిషెస్ అన్నీ చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ఈవెన్ చిన్న చిన్న కూడా ఉన్నాయి మిక్స్డ్గా ఉన్నాయి ఇది చూడండి దాన్ని నోరు చూడండి కప్పలాగా ఉంది పెద్దగా సో చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఆఫ్ ఫిషెస్ని అయితే మనం చూడొచ్చు అండ్ ఇంకా ఇలా లోపలోకి ఆ టన్నల్ నుండి లోపలకి వెళ్లంగానే మనకు ఒక ఏరియా అంతా బర్డ్స్ సెక్షన్ అనమాట ఇక్కడ మనకు చాలా పిచ్చుకల్ సౌండ్స్ వస్తూ ఉంటాయి రకరకాల పిచ్చుకలు ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ఆస్ట్రిచ్లు ఉన్నాయి డగ్స్ ఉన్నాయి ఇంకా రకరకాల పేర్లు అసలు నాకు తెలియదు బట్ ఇక్కడ కొన్ని చూపిస్తున్నారు అనమాట ఎందుకంటే మీలో కొంతమంది చూస్తున్నారు కదా ఇలాంటివి అందుకోసమే అనమాట ఫ్రీగా చూపిస్తున్నాను అండ్ ఇంకా ఇక్కడ చూడండి అసలు ఎన్ని కలర్ఫుల్ అంటే పేస్టల్ కలర్స్లో బర్డ్స్ ఉన్నాయి అన్నమాట నాకైతే ఇవి భలే నాకు పేస్టల్ కలర్ బర్డ్స్ అయితే వాటి సౌండ్స్ కూడా భలే ఉన్నాయి కాకపోతే వాటి సౌండ్స్ కన్నా కూడా జనాల సౌండ్ ఎక్కువ అయిపోయేసరికి నేను ఈ వీడియోలో సౌండ్ ఏమీ ఇవ్వట్లేదు ఎందుకంటే మేజర్ రక డ్రాబ్యాక్స్ అవే కదా అసలు జనాలు ఎక్కువ ఎక్కువ మంది ఉండేసరికి ఆ గోల గోలగా ఉంది ఆయనకి ఇక్కడ చూడండి కలర్ఫుల్ కలర్ఫుల్గా అని చెప్పాను కదా మంచి పేస్టల్ బర్డ్స్ అసలు నేను ఇంత కలర్ఫుల్ అయితే చాలా రేర్గా చూసాను ఇంకా రకరకాల అనిమల్స్ని కూడా చూడవచ్చు దాంతోపాటు మనం కామన్గా జువలాజికల్ పార్క్లో మనకు హైదరాబాద్లో ఉంది కదా ఆ పార్క్లో ఉన్న వాటిని కూడా చూడవచ్చు బట్ అక్కడికన్నా ఇక్కడ కొంచెం క్లారిటీ ఎక్కువగా ఉందని నా ఫీలింగ్ అనమాట ఈవెన్ దో చాలా మినిమల్గా పెట్టినా కానీ చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు ఇది ఆస్ట్రిచ్ అనమాట అది పడుకోనుంది ఈవెన్ అక్కడ కూడా కొంతమంది వాటి మధ్యలోకి వెళ్ళి ఫోటోలు కూడా దిగచ్చు బట్ నేనైతే అంత ఇంట్రెస్ట్గా లేదు హాస్ట్రిక్చెస్ దగ్గర అండ్ ఎక్కువగా నేను టైం స్పెండ్ చేసింది ఈ బర్డ్స్ దగ్గర పాపం ఇవైతే మన దెబ్బకు భయపడిపోతూ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి మకావ్ ఈ మకావ్ బాగా మాట్లాడుతుందండి హాయ్ అంటే హాయ్ అంటుంది పిలిస్తే పలుకుతుంది అండ్ ఇంకా ఎక్కువ మంది పిలిచామనుకోండి ఇంకా సైలెంట్ అయిపోతుంది సో అదొక డ్రాబ్యాక్ ఫీల్ అయ్యాను బట్ చాలా బాగుంది ఈ మకావు దగ్గర నేనైతే దాదాపు ఒక టెన్ మినిట్స్ స్పెండ్ చేశాము ఇన్ని రకాల పక్షుల మధ్యన అయితే మనము చూస్తూ పోవచ్చు అనమాట ఆయన ఇంకా కొన్ని బర్డ్స్ అయితే మనకెళ్ళి ఎలా చూస్తున్నాయంటే ఎవరురా మీరంతా ఎప్పుడు వెళ్ళిపోతారురా మీరు మనశ్శాంతంగా మమ్మల్ని ఉండనివ్వరా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు వాటి ఇన్నర్ ఫీలింగ్ అర్థమైపోయింది చూడండి ఎంతో ఎలా చూస్తుందో అసలు ఆ బర్డ్ అసలు కదలట్లేదు చాలా సీరియస్గా చూస్తుంది మీరేంటి వీడియో లేనిదే ఫోటో లేనిది అనేసి ఆయన ఇంకా ఈ వైట్ బర్డ్స్ వచ్చేసి భలే ఆడుతున్నాయి తెలుసా అసలు సౌండ్ భలే ఉంది ఆ యాక్చువల్గా రియల్గా ఎక్స్పీరియన్స్ బాగుంటుంది నేనైతే ఇలా కొంచెం గ్రూప్ ఆఫ్ ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ దగ్గర బాగా ఎంజాయ్ చేశాను అవన్నీ చాలా బాగా ఆడుకుంటున్నాయి అటు ఇటు తిరుగుతూ సౌండ్స్ చేసుకుంటూ ఒక మంచి సౌండ్ వస్తుంది కుదిరితే ఎక్కడైనా ఆడియో క్లిప్ని యాడ్ చేస్తాను అండ్ ఇంకా ఇలా మొత్తానికి అయితే బర్డ్స్ని అయితే చూపించాను కదా ఇంకా ఇక్కడ చూడండి కొన్ని రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఫ్యూ అనిమల్స్ అవి ఏంటో చిత్తుకాయతల మధ్యన ఏదో తింటున్నాయి చెత్త చెత్తగా తింటున్నాయి అన్నట్టుగా ఉంది బట్ కొంచెం స్మెల్ వచ్చింది అక్కడ కొంచెం స్మెల్ లాగా అనిపించాయి అనమాట మేబీ అవి అలాంటి ఫుడ్ తింటాయేమో తెలియదు మరి నాకు కూడా బట్ పేర్లు కూడా నాకు ఐడియా లేదు అంటే కామెంట్ చేయండి అగెయిన్ ద పేస్టల్ బర్డ్స్ ఉన్నాయి కొన్ని కామన్గా ఉన్నాయి కానీ కొంచెం సైజులో డిఫరెన్షియేషన్ ఉన్నాయి అన్నమాట బట్ ఇలా కేజస్లో పెట్టినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తాయి వెయిట్నైనా కాకపోతే మనం మళ్ళీ ఇలాంటివి చూడలేం కదా అవి ఎగిరిపోతూ ఉన్నప్పుడు మనము అడవులలోకి వెళ్తేనే తెలుస్తాయి ఇలాంటివి ఉన్నాయని అప్పటిదాకా మనకు అసలు తెలియనే తెలియదు నేను కూడా డిస్కవరీ ఛానల్లో చూసిన తర్వాతనే ఇక్కడ రియలిస్టిక్గా కొన్ని కలర్ఫుల్గా చూసి వావ్ చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా అని అనిపించాయి ఈవెన్ నేను కొన్ని రామజిమి ఫిలిం సిటీలో అండ్ అలాగే ఎన్టీఆర్ గార్డెన్స్లో వైజాగ్లో గార్డెన్లో జూ జూలలో చూశాను ఇలాంటి కలర్ఫుల్గా ఉన్నవి కాకపోతే మరీ ఇంత కలర్ఫుల్గా అయితే చూడలేదు అక్కడక్కడ కొన్ని కామన్గా చూసినట్టుగా అనిపించే కానీ ఇంత కలర్ఫుల్గా అయితే చూడలేదు బట్ ఇక్కడ మాత్రం చాలా బాగున్నాయి రకరకాలవి చూడాలి అని అంటే మాత్రం వెళ్ళి చూడండి అండ్ ఇంకా ఇంకా ఇవే అన్నమాట నేను చూపించాలి అని అనుకున్నవి ఇంకా చాలా ఉన్నాయి యాక్చువల్గా మనము ఇంకంత తిరగాలంటే ఆ జనాల మధ్యన తోసుకుంటూ వెళ్తే కానీ కుదరదు సో ఇంకా నాకు వీలైనంత వరకు చూపించగలిగాను అండ్ ఇంకా ఇక్కడ కొన్ని బాతులు కూడా ఉన్నాయి కదా నల్ల బాతులు తెల్ల బాతులు అన్నట్టుగా అన్నీ ఉన్నాయి కాకపోతే ఆ స్మెల్కి ఇంకా నేను దగ్గరగా వెళ్ళలేదు నెక్స్ట్ మనం డేరింగ్ టాస్క్లు చేయబోతున్నాం అనమాట ఫస్ట్ నాకన్నా కూడా మావాడు చాలా ఎగ్జైటింగ్గా నేను ఇది పట్టుకుంటాను నేను స్నేక్ పట్టుకుంటాను పట్టుకుంటాను అని ఇంకా అసలు వినట్లేదు పట్టుకుంటాను అని అంటున్నాడు అనేసి సరే లేరా వెళ్ళు అనగానే ఎంత బాగా అసలు భయపడకుండా పట్టుకొని ఎంజాయ్ చేస్తా ఉన్నాడు ఇంకా అసలు మెడలు కూడా వేపించుకున్నాడు నేనే అసలు చాలా భయపడ్డాను ఏమన్నా చేస్తుందో ఏమో వద్దునైనా నువ్వు వినవు అనగాని అసలు పిల్లలు మగపిల్లలు అసలు విన్నారు కదా ఈ విషయంలో అయితే నాకైతే కొంచెం భయం వేసింది స్నేక్ని పాడు ఏదో అవలీలగా అలా పట్టుకుంటున్నాడు ఇంకా తీసి కూడా ఇచ్చేస్తాడు తీసుకోండి అనేసి అసలు ఇంత డేరింగ్ ఎక్కడి నుండి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు ఆయన ఇంకా నన్ను మా ఆయన నువ్వు కూడా డేర్ అన్నాడు నేను మాత్రం స్నేక్ అస్సలు పట్టుకోనని చెప్పాను బట్ మా ఆయన మాత్రం ఇంకొకటైనా టాస్క్ చేయాల్సిందే నువ్వు అన్నాడు సో సరే కొంచెం డేర్ చేసి నేనైతే బల్లి చేతికి చెందిన ఎగువానా అయితే పెట్టుకున్నాను అక్కడ ఇంకా చాలా అనిమల్స్ ఉన్నాయి కానీ ఇంకా మేము అక్కడంతా చాలా రష్ ఉందనేసి ఇంకా లోపలకి అయితే వెళ్ళలేదు అటు సైడ్ బట్ ఈ స్నేహ్ అండ్ అలాగే ఈ గ్వానా దగ్గర మాత్రం జనాలు ఇంకెక్కువ ఉన్నారు ఇంకా అలా మొత్తానికి భయంతో నటిస్తూ అలా పెట్టేసుకున్నాను అనమాట చూడ్డానికి కాస్త హ్యాపీగా ఉన్నా కానీ లోపల మాత్రం భయపడుతున్నాను దాని నాలుకతో ఎలా నాకుతుందో ఏమోరాయన అనేసి బట్ మొత్తానికి అలా డేరింగ్ ఛాలెంజ్ అయితే విన్ అయ్యి బయటకు వచ్చాము అలా లోపలకి ఇంకా కొంచెం అడుగు వేయంగానే మనకు రియల్ ఎగ్జిబిషన్ అయితే ఎంటర్ అయిపోతాం అనమాట ఎగ్జిబిషన్ చూసారా కలకలలాడుతుంది జనాలతో రకరకాల బొమ్మలు రకరకాల ఆట వస్తువులతో పాటు ఇంకా మనకు ఆడవాళ్ళకు సంబంధించిన షాపింగ్ యాక్సెసరీస్ తో పాటు ఇలా కళాత్మకంగా ఉండే ఆర్ట్ వర్క్ షాప్స్ ఇంకా గేమ్స్ అడ్వెంచరస్ టాస్క్ లాగా ఇలాంటి జైంట్ వీళ్ళు ఎక్కడాలు ఆడుకునేవి ఉంటాయి కదా పిల్లలకి పెద్దలకి సో ఇవన్నీ కూడా కొంచెం బాగుంటుంది ఎగ్జిబిషన్ అనగానే సంవత్సరానికి ఒక్కసారైనా వెళ్ళాలనే ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే అదొక మంచి హ్యాపీ ఫీలింగ్ని ఇచ్చేది అదొకటే అనమాట తక్కువ కాస్ట్తో ఎక్కువ ఎంజాయ్మెంట్ చేసేది ఓన్లీ ఎగ్జిబిషన్స్ నాకు తెలిసినంతవరకు ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఉన్నాయి మనము అడ్వెంచరస్గా అమ్యూస్మెంట్ పార్క్స్ బట్ చాలా కాస్ట్లీ వాటికి వెళ్ళినా కానీ మనం న్యాయం చేయగలిగితే మాత్రం ఓకే కానీ న్యాయం చేయలేనివి ఎక్కువ ఉంటుంది అంత అమౌంట్కి మనం ఎక్కలేము భయపడుతూ బట్ ఇలాంటి దానిలో ఎగ్జిబిషన్లోకి వస్తే భయపడం కదా తక్కువ రేట్ ఉంటాయి అండ్ అలాగే ఎంజాయ్ కూడా చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంత చేసిన తర్వాత ఎగ్జిబిషన్ నుండి ఏమి తినకుండా ఎందుకు వస్తాము సో అందుకనేసి ఎగ్జిబిషన్లో బాగా ఫేమస్ అయిన ఈ ఢిల్లీ అప్పడ తీసుకున్నాము ఒక దాని మీద బాగా కారం పొడి చల్లించుకున్నాము ఒకటేమో ప్లెయిన్ బట్ ఏమో ఆయిల్ చూస్తే మాత్రం తినాలనిపించేది కానీ అంత తిరిగిన తర్వాత ఆకలి వేస్తుంటుంది కాబట్టి ఏదో ఒకటి కొంచెం ఇక్కడ ట్రెండింగ్ ఉంటాయి కదా అవే ట్రై చేయాలనేసి ట్రై చేస్తున్నాం అనమాట సో అప్పడాలైతే అలా మొత్తం తిందామని తీసుకున్నా కానీ అసలు కాలేదు అందుకనే అందరం షేర్ చేసుకున్నాము నెక్స్ట్ బజ్జీ మిర్చి అనమాట ఎందుకో బయట తిన్నదే టేస్ట్ ఎక్కువ ఉంటుంది ఇంట్లో చేసేదానికన్నా మేబీ ఆయిల్ యూస్ చేయాలేమో తెలియదు కానీ మా ఆయన కూడా ఒట్టలు వేసుకొని మరి తింటున్నారు అందరూ కూడా మా పిల్లలు కూడా ఈవెన్ బజ్జీలు ఇంట్లో చేస్తే తినరు కానీ ఇక్కడ మాత్రం బాగా తింటున్నారు సో ఇలా మొత్తానికైతే మా ఫుడ్ టాస్క్ అయితే అయిపోయింది ఫుడ్ తిన్న తర్వాత ఇంకా తిన్నది అరగడానికి వాకింగ్ వెళ్ళామన్నట్టు సో ఇంకా రకరకాల షాపింగ్లు అన్నీ ఉన్నాయి కదా వాళ్ళు ఏమో పిలుస్తున్నారు రండి రండి నీ కోసమే ఆఫర్ ఈ రోజు తప్పితే ఇంకెప్పుడు దొరకదు అనేసి పిలుస్తుంటే సరేలే మొహమాటంగా లోపలికి వెళ్ళాము అవసరం లేకున్నా సరే అనేసి ఏమున్నాయి మీ దగ్గర అంటే మా దగ్గర ద బెస్ట్ ద క్వాలిటీ బెడ్షీట్స్ ఉన్నాయి చూడండి అని అన్నారు రేట్ ఎంత అంటే రెండు వేలు మూడు వేలు చెప్తారు వద్దులే బాబు మేము షాప్లో అయినా కొనుక్కుంటాం కానీ నీ దగ్గర కొనలేములే అనేసి వచ్చాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆర్ట్ వర్క్ ఫ్రేమ్ బాగా నచ్చి మా చెల్లి వెళ్ళింది ఒక్కొక్క బొమ్మ ఎంత కాస్ట్ చెప్తున్నాడు ఎక్స్పెక్ట్ చేయండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేనంత అసలు ఒక్కొక్కటి పదహైదు వందలు అంట ఇంకా అసలు మనకు అమెజాన్లో మొత్తం సెట్టే వస్తుంది అందుకనేసి వచ్చేసామన్నమాట అండ్ ఇంకా ఇక్కడ మనము స్టాల్స్ ఉన్నాయి కదా మొత్తం మన లేడీస్కి సంబంధించిన స్టాల్స్లలో మేమైతే మా స్మైలీ పాపకు నాకు అండ్ మా చెల్లెలకి మొత్తం షాపింగ్ చేసుకున్నాం అనమాట నచ్చినవన్నీ ఇంకొకటి నేను ఒప్పుకోవాల్సిందే ఎగ్జిబిషన్స్లో తీసుకున్నవి అసలు తొందరగా పాడకపోవు ఎందుకో మరి తెలియదు కానీ ఎగ్జిబిషన్స్లో తీసుకున్నవి మాత్రం ద బెస్ట్ క్వాలిటీ అనేది నా ఒపీనియన్ ఈవెన్ నా చిన్నప్పటి నుండి కూడా నేను కొన్నవి ఇప్పటికి కూడా అవి క్వాలిటీగానే ఉన్నాయి అదే మనం చిన్న చిన్న లోకల్ షాప్స్ లేదంటే జైంట్ షాపింగ్ ఉంటుంది కదా రోడ్ సైడ్ అక్కడ తీసుకున్నవి తొందరగా పాడైతాయి నేను కంపేర్డ్ విత్ ఎగ్జిబిషన్స్లో కొన్నవి మేబీ స్టాక్ అసలు పాతవి పెట్టుకోరనుకుంటున్నాను నా వరకు నా ఫీలింగ్ ఎందుకంటే అక్కడ స్టాల్స్ పెట్టే వాళ్ళందరూ పెట్టంగానే అయిపోతూ ఉంటాయి ఎక్కువ మంది కొనడం వల్ల అనేసి అండ్ ఇక్కడ చూడండి రకరకాల జుంకాలు ఉన్నాయి ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని రకాల క్లిప్స్ ఉన్నాయి అండ్ రేట్ మాత్రం ఫిక్స్ అనమాట వాళ్ళు చెప్పిన రేటుకి కాకపోతే బయటకన్నా కొంచెం బెస్ట్ రేటే అని అనిపించింది బట్ ఎగ్జిబిషన్స్లో మాత్రం ఇవి ఇట్ అనే ఫీలింగే అనమాట సో ఇలాంటివి ఏమైనా తీసుకున్నా కానీ ఇట్లాంటివి కొంచెం పెద్ద క్లిప్స్ ఫిఫ్టీ రూపీస్ అలా అనమాట ఇంకా రేట్ అయితే అస్సలు బేరం ఆడిన కానీ తగ్గించట్లేదు సో అదక్క డ్రాబ్యాక్ అనమాట బట్ జైన్ సైడ్ అయితే మాత్రం ఒకప్పుడు బాగా బేరం ఆడితే తగ్గించేవాళ్ళు ఇప్పుడు అస్సలు తగ్గట్లేదు కాబట్టి ఎగ్జిబిషన్స్ మేలు అనిపించింది నాకైతే బట్ మొత్తానికల్లా మేమైతే షాపింగ్ చేసుకున్నాం అనమాట కొన్ని రకరకాల క్లిప్స్ అండ్ అలాగే కావాల్సిన ఇంట్రెస్ట్ ఉంటాయి కదా కొన్ని అవి కావాలి ఇవి కావాలనేసి అవి కూడా తీసుకున్నాము అండ్ ఇంకా మా చెల్లి కూడా ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూడు బాగుందా అని అడుగుతూ ఉంటే ఇలా వీడియో తీస్తున్నాను అనమాట ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మా చెల్లి అయితే ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఇంకా మనకు కావాల్సిన కొనుక్కున్న దాకా మనం అసలు ఎగ్జిబిషన్ నుండి బయటికి రాం కదా అందుకనేసి నేను ఇంకా అలా ఒక కన్ను వేస్తూ ఉన్నాను అనమాట ఇంకేం తీసుకుందాము అన్నట్టుగా అక్కడ నాకైతే ఈ డ్రెస్సు చాలా చాలా బాగా నచ్చింది అసలు ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఇవి డ్రెస్సెస్ మనం కుట్టించుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఇది క్లాత్ చాలా నచ్చి అలా పట్టుకున్నాను అనమాట ప్యాంట్ పెద్దగా సెట్ అవ్వలేదు అది కొంచెం టైట్గా ఉంటుంది అనే ఫీలింగ్తో నాకు అసలు వద్దులే అనేసి తీసుకోలేదు బట్ ఇది మాత్రం కలర్ చాలా బాగుంది వెకేషన్స్ అప్పుడు మాత్రం చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్ కొన్నిసార్లు ఎగ్జిబిషన్స్లో క్వాలిటీవి దొరుకుతాయి అది మాత్రం నేను పక్కన నమ్ముతాను అందుకనేసి కొన్నిసార్లు చెక్ చేస్తుంటాను ఏమైనా ఉన్నాయా లేదా అనేది అండ్ నెక్స్ట్ ఇంకా బాగా అట్రాక్ట్ చేసినది వచ్చేసి ఈ గ్లాస్తో చేసిన ఇయర్ రింగ్స్ అనమాట ఈ గ్లాస్తో చేసే ఇయర్ రింగ్స్ నేనైతే ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం చూస్తున్నాను ఎన్ని రకాల కలర్స్తో అండ్ అలాగే షేప్స్తో ఈ స్టడ్ మోడల్ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ స్టార్ట్స్ని మనం మామూలుగా ఎక్కువగా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు జీన్స్ల మీద డ్రెస్ల మీద పెట్టుకుంటూనే ఉంటారు కదా నేను పెట్టుకుంటాను కానీ చాలా అకేషనల్గా వాడుతుంటాను అండ్ అలాగే డ్రెస్సెస్కి సెట్ అయ్యేలాగా తీసుకోవాలంటే మాత్రం నాకు ఒక పెద్ద టాస్క్ అనమాట ఆ చిత్తూచి అడిగేసి మరుగుంటూ ఉంటాను నాకు ఎందుకో ఇలాంటివి కొంచెం స్పెండ్ చేసేటప్పుడు ఆలోచిస్తాను తక్కువ రేట్ అయినా కానీ అనవసరంగా కొనడం ఎందుకనేసి ఆ రోజు నా ఒపీనియన్లో తీసుకుందాం అనుకున్నా కానీ తర్వాత ఎందుకో లాస్ట్ మినిట్లో డెసిషన్ మార్చేసి వద్దులే అనుకున్నాను బట్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మంచిగా ఉన్నాయి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది కదా కొంతమందికి డ్రెస్సెస్ మీదికి ఇది వాడితే బాగుంటుంది కలర్ నాతో ఉంది అని అలాంటి వాళ్ళు మాత్రం తప్పకుండా కొనుక్కోండి అండ్ ఇంకా నేను ఒక రిగ్రెట్ ఫీల్ అయ్యాను వెళ్ళొచ్చిన తర్వాత ఇవి మంచిగా తీసుకొని వచ్చుకో బాగుండేది కదా ఈవెన్ గిఫ్టింగ్ ఐటమ్స్ లాగా కూడా బాగుంటాయి చాలా ఒక కలర్ఫుల్గా ఉన్నాయి చాలా యూనిక్గా అనిపించింది నాకైతే చాలా అకేషనల్గా చూస్తూ ఉంటాము బయట కూడా షాపింగ్ ఏరియాలలో తక్కువగా ఇలాంటి మోడల్స్ దొరకడము ఇప్పుడు రెగ్యులర్గా సింథటిక్ మెటీరియల్స్తో ప్లాస్టిక్ మెటీరియల్స్తో దొరుకుతుంటాయి కానీ ఇలాంటివి తక్కువగా దొరుకుతుంటాయి చూడండి రకరకాల పేస్టల్ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట మంచిగా అనిపించింది నాకైతే సో మీకు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి బాగున్నాయా ఇక్కడ చూపించినవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఇక టైం లేదు దాదాపు నాకు అన్నీ ఏది పట్టుకున్నా కానీ షేప్స్ అన్నీ ట్రయాంగిల్ షేప్సే పట్టుకుంటున్నాను ఎందుకంటే మనకు కలర్స్లలోకి వెళ్ళిపోయేసరికి షేప్స్ గుర్తుండదు అనమాట అందుకనే అలా అన్నీ చూపించాను సో అలా మొత్తానికి ఎగ్జిబిషన్లో ఇంకా చూసినవన్నీ కొనకుండా కావాల్సిన మాత్రమే కొనుక్కొని ఇంటికి వస్తున్నాము అదొక హ్యాపీనెస్ ఫీలింగ్తో బయటకు వచ్చాననమాట అమ్మయ్య ఈసారి అనవసరమైనవి ఏమీ కొనలేదని అండ్ ఇంకా మా స్మైలి పాప చూడండి ప్రపంచాన్ని ఎంత బాగా చూస్తుందో తనకు బాగా ఇష్టము అలా కార్లో ముందర కూర్చొని చూడడం అంటే అండ్ నెక్స్ట్ ఇంకా ఇంటికి రాగానే మా పిల్లలకి అయితే దోశలు వేస్తున్నాము ఇంటికి వచ్చే మధ్యలోనే బాదం మిల్క్ బండి ఉంటుంది అనమాట ట్రక్లో అంకుల్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఈ బాదం మిల్క్ ఎయిటీ రూపీస్ అయినా క్వాలిటీలో మాత్రం అసలు ఇంతవరకు మారలేదు ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది తాగబట్టి నేను కంపల్సరీ ఏ త్రీ మంత్స్కో సిక్స్ మంత్స్కో కంపల్సరీ తాగుతాను నేను తాగే ఒకే ఒక్క జ్యూస్ ఐటెం ఏది అని అంటే బాదం మిల్క్ అనమాట చాలా అకేషనల్గా తాగుతాను కాకపోతే టేస్ట్ బాగుంటాయి అనమాట నాకు బాగా నచ్చింది సో అదైతే ఎంజాయ్ చేస్తున్నాము మేమంతా సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ మీ అందరికీ యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అలాగే మేము ఎలా ఎంజాయ్ చేశామన్నది కూడా చూపిస్తున్నాను హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చి కూర్చుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అయితే చూడండి లైవ్గా చాలా బాగుంటుంది అండ్ ఇంకా రాలేని వాళ్ళ కోసం ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి సో ఇదన్నమాట వీడియో మరొక వీడియోతో కలుద్దాం హోప్ఫుల్లీ స్టేట్ నండ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ